ముస్తాబాద్ మండలం బదనకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2006-2007 బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 18 సంవత్సరాల తర్వాత నాటి స్నేహితులను కలుసుకోవడంతో ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అప్పటి స్మృతులను గుర్తు చేసుకుంటూ ఉపాధ్యాయులను సన్మానించి గౌరవించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు లక్కిరెడ్డి రాజేశ్వర రెడ్డి మాట్లాడుతూ 18 సంవత్సరాల తర్వాత తమను పిలిపించి ఇంతటి తీపి జ్ఞాపకాలను తిరిగి ఆస్వాదించేలా చేయడం, ప్రతి విద్యార్థి ఉన్నత స్థానంలో ఉండడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యా సంవత్సరంలో జడిపిహెచ్ఎస్ ఉన్నత పాఠశాల బదనకల్లో చదివి 17 సంవత్సరాల క్రితం ఈ పాఠశాలలో జరిగిన అనుభవించినటువంటి మధురానుభూతులు ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ 2006-2007 విద్యా సంవత్సరంలో చదివిన విద్యార్థులు ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంకి మమ్మల్ని ఆహ్వానించి అద్భుతమైనటువంటి రీతిలో స్వాగతించి సన్మానించినటువంటి ఆ విద్యార్థులకు అభినందనలు, కృతజ్ఞతలు చెప్తూ అందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నేను ఒక ఉపాధ్యాయునిగా మిమ్మల్ని చూసి నేను చాలా గర్వపడుతున్నాను. మాకు ఒక చక్కటి అవకాశం, చక్కటి వేదిక ద్వారా మాకు గుర్తింపించినందుకు మీకు సదా కృతజ్ఞులం. మీ అందరికీ కూడా ఆశీర్వాదాలు చెప్తూ నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ మీ వంతు మనుషులుగా, మానవత్వం కలిగినటువంటి మనుషులుగా ఎదిగి సమాజానికి ఎల్లప్పుడూ సేవ చేస్తూ పేదవారికి అండదండగా నిలుస్తారని ఆశిస్తూ మాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇక్కడ ఈరోజు మేము సమావేశం జరుపుకున్నది పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. అయితే ఇది మనం మేము 2006-2007 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్నాము. ఈ పూర్తి చేసుకుని మేము ఇప్పటికీ ఈ రోజుకి 17 సంవత్సరాలు అయిపోయింది. దాని సందర్భంగా మేమందరం ఒకసారి కలుసుకొని మా జ్ఞాపకాలు అన్నింటినీ గుర్తు చేసుకోవడానికి మేము ఈ సమ్మేళనం పెట్టుకున్నాము. దీనికి మా సార్ వాళ్ళని ఆహ్వానించాం. మా సార్ వాళ్ళు కూడా మా యొక్క మేము ఆహ్వానాన్ని మన్నించి మా సార్ వాళ్ళు కూడా రావడం జరిగింది. దీనికి సార్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి 7th బెటాలియన్ డిచ్చుపల్లి నందులు నేను కానిస్టేబుల్గా భర్తీ అయ్యి ఇప్పుడు నేను హెడ్ కానిస్టేబుల్గా అక్కడ ఉద్యోగం సాధిస్తూ ఉన్నాను. ఇంతటి నాకు ఇంత ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా గురువులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతటితోటి మాకు ఈ ఆత్మీయ సమ్మేళనానికి వీళ్ళందరూ వచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.